హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. జలవనరుల శాఖ మంత్రులు శ్రీ అంబటి రాంబాబు గారిని వేదిక మీదకు సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వారిని సాదర స్వాగతం పలుకుతున్నాం. కను చూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలింది. ఈ రోజున మన ప్రియతమైన నాయకుడు మనకెంతో ఇష్టమైన మన జగన్ గారి బర్త్డే సందర్భంగా ఫస్ట్ టైం ఇంత గ్రాండ్గా రోజా గారు ఆర్గనైజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అది కూడా ప్రైజ్ మనీ తోటి. ఎవరెవరు టాలెంట్ చూపించుకుంటే వాళ్ళకి ఇంత ప్రైజ్ మనీ ఉంటుంది అని అద్భుతమైన ఒక నటుడికి కావాల్సింది ఎనర్జీ. ఆ ఎనర్జీ డ్రింకు ఈరోజు ఇక్కడికి వచ్చిన ఎంతోమంది కళాకారులు వాళ్ళ ఒక సత్తా ఏంటో ఈ వేదిక మీద. ఎందుకంటే ఇది మామూలు వేదిక కాదు, తుంబలపల్లి కళాక్షేత్రం అంటే. నా జీవితంలో విజయవాడలో అవార్డు తీసుకుందానంటే అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా కాలేజు బుల్లోడు అనే సినిమాకి ఇక్కడ అవార్డు తీసుకున్నా. ఈ వేదిక మీద ఈరోజు ఈ విధంగా మీ అందరినీ ఇలా కలుసుకోవటం మాట్లాడటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంతమంది కళాకారులు చూస్తుంటే నిజంగా సంక్రాంతి పండుగ ఇవాళే వచ్చిందా అని అనిపిస్తుంది. అంత అద్భుతమైన గెటప్లతోటి వాళ్ళకి తెలుసు ఎంత కష్టం. అండ్ అంతేగా అంతే హుషారుతోటి ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. సో ఈ ఒక కార్యక్రమంలో నేను భాగస్వామి అవ్వడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వన్స్ అగైన్ మా రోజా గారికి, అలాగే ఎవరైతే ఈ రోజున ఇంత ఆర్గనైజ్ చేశారో, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పాత్రికా మిత్రులు అవ్వచ్చు, మీడియా సోదరులు అవ్వచ్చు, అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జగన్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చిన మా జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ, అలాగే మా ఇక్కడ ఉన్న మంత్రులు కానీ, అలాగే మన ఆలీ అన్న, మా అందరికీ ఇన్స్పిరేషన్ ఆలీ అన్న ఇండస్ట్రీ తరఫున, ఆయన సమక్షంలో మేమందరం ఉండటం నిజంగా మా అదృష్టం. ఎక్కడున్నా సరే, అది ఒక షోలో అయినా లేకపోతే బయట అయినా, ఎప్పుడు కలిసినా ఆయన మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడతాం. అలాంటి ఆలీ అన్న సమక్షంలో ఉండడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఉన్న జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరికి ఒకరికి మూవీ షూట్ ఉండొచ్చు, ఇంకొకరు డబ్బింగ్ ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకోటి ఉండొచ్చు, ఇవన్నీ మానుకొని కూడా ఇక్కడికి రావడానికి ఒకే ఒక్క రీజన్, మా జబర్దస్త్ జడ్జి మీ మంత్రి రోజా గారు. అంతే, రోజా గారు ఒక పిలుపు, మేమందరం ఇక్కడికి వచ్చేసాం. అంతే, ఆవిడ కోసం అంటే పాపం మాకు జడ్జిగా ఎన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరినీ భరించి నవ్వి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళల్లో ఆవిడ కూడా ఒకరు కాబట్టి ఆవిడ ఏం చెప్పినా ఎప్పుడు ఏం చేయడానికైనా మేము రెడీగా ఉంటాం మా జబర్దస్త్ వాళ్ళు. ఇక్కడ ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్ని 4 ప్లేసుల్లో జరిగినట్టు ఆల్మోస్ట్ మా రాయలసీమ అంతా కలిసి, వాళ్ళందరూ కలిసి తిరుపతిలో, ఇలా కొంతమంది రాజమండ్రిలో, కొంతమంది గుంటూరు, ఇలా ఇక్కడ జరిగి కాంపిటీషన్స్లో గెలిచిన ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు కంగ్రాట్స్. మీకు ముఖ్యంగా మా అందరి చేతుల మీదుగా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉన్న మంత్రులు, అలాగే ముఖ్యంగా ఆలీ గారి చేతుల మీదుగా మీరు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ అందుకుంటారు లేదండి. కాబట్టి మీ అందరికీ కంగ్రాట్స్ వన్స్ అగైన్. ఇంకా ముందు ముందు చిన్న చిన్న కామెడీ కార్యక్రమాలు ఉంటాయి, అప్పటిదాకా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. మేము ఆల్రెడీ ఆర్టిస్ట్లము, ఇప్పుడు మిమ్మల్ని ఎదురుగా ఉన్న అప్కమింగ్ ఆర్టిస్టులు అందరినీ చూస్తున్నాము. మన తెలుగులో అంటే కూచిపూడి కావచ్చు, లేకపోతే వేరే వేరే జానపద నృత్యాలు కావచ్చు, మన తెలుగులో ఉన్న డ్యాన్స్లే కానీ సాంగ్సే కానీ చాలా ప్రాముఖ్యత ఉండండి. అంటే మనకు రోజా గారు ఆవిడ అందిస్తున్న సపోర్ట్ చాలా చాలా డెఫినెట్గా మనకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే జబర్దస్త్లో మేమందరం ఇంత మంచి పేరు తెచ్చుకున్నామంటే రోజా గారు మా పేరు పిలిచి, ఎప్పుడైతే అభి అని, ఆది అని, రాంప్రసాద్ అని ఎప్పుడెప్పుడు ఆవిడ పేరు మా పేరు పలికినప్పుడల్లా మా పేర్లు మీకు తెలుస్తున్నాయి. సో అలాగే
ఆవిడ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కల్చరల్ కార్యక్రమాల్లో మీరందరూ కూడా రేపు జబర్దస్త్ ఇంకా పై రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమతి ఆర్కే రోజా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు అంబటి గారికి, కార్మూరు నాగేశ్వర గారికి, అలాగే పెద్దలు డొక్కా మాణికం గారికి, శేషుబాబు గారికి, అలాగే అలీ గారికి, జబర్దస్త్ టీమ్, మా కుటుంబ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసిన కళాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక కళాకారునిగా ఆహా కళాకారులందరూ నా కుటుంబ సభ్యులుగా భావించి మీ అందరి టాలెంట్ ప్రజలు చూడాలి, మెచ్చుకోవాలి, భవిష్యత్ తరాలకి అది అందించాలి అన్న ఒక చిత్తశుద్ధితో వెంకన్న పాదాల సాక్షిగా తిరుపతిలో స్టార్ట్ చేసి తిరుగు లేకుండా గుంటూరు రాజమండ్రి వైజాగ్లో పూర్తి చేసి ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ఫైనల్స్ని అంగరంగ వైభవంగా చేసుకున్నాం. ఆహా సో ఒక్క జబర్దస్త్ నుంచి రోజమ్మ వస్తేనే మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే మీకు ఇష్టమైన మా వాళ్ళందరూ వస్తే వారి చేతుల మీదుగా మీరందరూ ప్రైజులు అందుకుంటే జీవితాంతం అది మీకు ఒక అందమైన అనుభూతిగా ఉండాలి అని వారందరినీ నేను కోరటం, వారు మనస్ఫూర్తిగా ఇక్కడికి రావటం నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. చాలా సంతోషంగా ఉంది. సో కళాకారులందరం కలిసి ఈరోజు జగనన్న పుట్టినరోజు సంబరాన్ని ఘనంగా చేసుకోబోతున్నాం. జగన్ గారి లాంటి ఒక మనసున్న నాయకుడు, సంక్షేమ సామ్రాట్, పేద ప్రజలందరికీ కూడా కుటుంబ సభ్యుడిగా ప్రతి కుటుంబాన్ని తన పరిపాలనతో తన సంక్షేమాలతో తలుపు తట్టిన వ్యక్తి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవటం ఈరోజు ప్రతి మనిషి కూడా ఆనందిస్తున్నాడు. కానీ ప్రతిపక్షాలు కొన్ని ఉన్నాయి. ఈరోజు హెడ్లైన్స్లో వేశారు, అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి 2.8 కోట్లు ఖర్చు పెట్టి పుట్టినరోజులు చేయాలా అని. ఆ జియో ఒకసారి చూపిస్తారా అని అడుగుతున్నాను. వీళ్ళకి కల్లో ఎవరైనా చెప్పారా నేను అడుగుతున్నాను. ఈరోజు మనం అందరం కూడా ఎంతో ప్రేమగా జగనన్న పుట్టినరోజు సందర్భాన్ని ఒక పండుగలాగా చేసుకుంటుంటే కడుపు మంటతో మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక సీఎం ప్రోగ్రామ్స్ లేదా మంత్రుల ప్రోగ్రాంలో ఆర్గనైజర్స్ తీసుకొచ్చిన ఒక 10 ట్రూపులు తిప్పి వాళ్లే వస్తున్నారు తప్ప చాలామంది కళాకారులకి ఉపాధి అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో చాలా వీళ్ళందరూ కూడా ఇబ్బంది పాలైంది కళ్ళారా చూసాం. కాబట్టి ఈరోజు ప్రతి జోన్లో కూడా కాంపిటీషన్ చేయటమే కాకుండా వాళ్ళ యొక్క డీటెయిల్స్ని కూడా ఎన్రోల్ చేసుకొని ఈరోజు స్టేట్లో ఇన్ని సంవత్సరాలుగా ఒక డేటా అనేది లేదు కళాకారుడిది. ఏ ఊర్లో ఏ కళ ఉంది, ఆ కళకి సంబంధించి ఎవరెవరు ఆర్టిస్టులు అనేది ఐడెంటిఫై చేసినప్పుడే వారికి ప్రభుత్వం తరఫు నుంచి అందేటివి కరెక్ట్గా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా వెరిఫై చేయడమే కాకుండా ఈరోజు ఎవరైతే చక్కగా తమ కళారూపాలని, జానపదాలని, నాటక రూపాలని, పాటల్ని ప్రదర్శించారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రాంతంలో ప్రభుత్వంతో ఇన్వాల్వ్ అయ్యి అనేక కార్యక్రమాల్లో వాళ్ళకి ఉపాధి అవకాశం కల్పించాలన్న మంచి ఉద్దేశంతోనే ఈ కాంపిటీషన్స్ని ప్రారంభించడం జరిగింది. అలాగే కాంపిటీషన్స్ అన్నాక ఇంత కష్టపడి వాళ్ళు కళని ప్రదర్శించి పోటీలో గెలిచిన తర్వాత వాళ్ళకి బహుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? అలాగే వాళ్ళు ఇంత దూరం వచ్చి తమ కళను ప్రదర్శించినప్పుడు చక్కగా వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? సో దానికి కూడా కడుపు మంటతో ఏడుస్తున్నారు అంటే వాళ్ళకి జెలోసిన్ బాటిల్స్ పంపించాల్సిందే తప్ప మనం ఏం చేయలేమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 12,000 మంది 4 జోన్లలో కళాకారులు తమ ఆట పాటతో పోటీ పడి మనని ఎంటర్టైన్ చేయటమే కాకుండా మన కల్చర్ని భావితరాలకి అందించే విధంగా ఈరోజు మేము చేస్తున్న
ఈ కార్యక్రమానికి అందరూ పాత వాళ్ళే కాకుండా కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఆ యొక్క కళారూపాల్ని వాళ్ళు కూడా నేర్చుకొని దింస కానీ తప్పెటగూళ్ళు కానీ కోలాటం కానీ భజన కానీ పాత కళారూపాల్ని కొత్త తరం కూడా నేర్చుకొని ప్రదర్శించడం అనేది మన యొక్క కల్చర్ని బ్రతికిస్తున్నారు అన్న ఒక సంతోషాన్ని మాకు ఇచ్చారు. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పోటీలో 12,000 మంది పోటీ పడ్డ ఫైనల్గా గెలిచేది కొంతమందే ఉంటారు కదా. సో గెలిపోవటం అనేది సహజం. ఈ కాంపిటీషన్లో పాల్గొనటమే ఒక సంతోషంగా భావించారు అందరూ. ఈరోజు 12,000 మందిలో 300 మంది విజేతలుగా నిలిచారు. ఆ విజేతలందరికీ కూడా మన జబర్దస్త్ టీమ్ మీకు ఇష్టమైన మా వాళ్ళ చేత మరి ఆ ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అలాగే వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు చక్కటి స్కిట్స్తో కూడా వచ్చారు. మా అమ్మాయిలు చక్కటి డాన్సులతో వచ్చారు.